Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాలతో పాటే కొత్త రాజధాని కూడా. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన దూకుడు పెంచింది. కొత్త బిల్లుపై కసరత్తు చేస్తోంది. ఇది వరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న ప్రభుత్వం దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతోంది. మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్త డ్రాఫ్ట్ రూపుదిద్దుకుంటోంది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని, వాటి సంఖ్యను పెంచుకోవచ్చంటూ కేంద్ర మంత్రి నిత్యానందరావు ఇటీవల రాజ్యసభలో స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో ఇక వెనకడుగు వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి సాంకేతిక పరంగా ఎలాంటి అడ్డంకులు కలిగించలేని విధంగా కొత్త వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. దీనికి తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఉగాది నుంచి మనుగడలోకి రానున్నాయి. ఇప్పుడున్న జిల్లాల సంఖ్య రెట్టింపు కానుంది. 13 జిల్లాలు 26 పెరగనున్నాయి. కొత్త జిల్లాల పరిపాలన ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో ప్రజాభిప్రాయ సేకరణ ముగియనుంది. అనంతరం వాటన్నింటినీ క్రోడీకరించి మెజారిటీ అభిప్రాయాలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. 3 మార్చి ఈ తుది నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే ఉగాది రోజున విశాఖపట్నం నుంచి పరిపాలన చేపట్టాలని వైఎస్ జగన్ భావించినట్లుగా చెబుతున్నారు. 2 ఏప్రిల్ ఉగాది పండుగ. ఈలోగా అసెంబ్లీ శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడంపై సీఎం జగన్ దృష్టి సారించారని అంటున్నారు. మరింత మెరుగైన బిల్లును తెస్తామంటూ అసెంబ్లీ చేసిన ప్రకటనకు అనుగుణంగా దీని రూపకల్పనకు ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. రాజధానిని విశాఖపట్నానికి తరలించే విషయంలో వైఎస్ జగన్ శ్రీ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సలహాలు సూచనలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన శారదపేటను సందర్శించిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి పరిపాలన, మంత్రివర్గ విస్తరణ వంటి కీలక అంశాలపై వైఎస్ జగన్ ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన నిర్ణయించిన ముహూర్తం మేరకే ఉగాదికి విశాఖపట్నానికి తరలి వెళ్లాలని వైఎస్ జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. 4వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు కానున్నాయి. 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా మూడు రాజ్యాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును సభలో ప్రవేశపెట్టడం దాదాపుగా ఖాయమైంది. హైదరాబాద్ వంటి సూపర్ క్యాపిటల్ మోడల్ రాజధాని వల్ల అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి నోచుకోవనే బలమైన అభిప్రాయం వైఎస్ జగన్లో ఉందని, మొదటి నుంచి ఆయన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నారని అంటున్నారు.